हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल केजो व्लॉग्स। चूँगी वातावरण चाला प्लेजेंट कदा इकड़ चूँगी नैन 15 days बैक मंदार कोम्मल तीसुकोच्ची नीळ्ळल्लो पेट्टानु। चिन्नगा कोत्त लीव्स अयिते वस्तुन्नायि, एमें इंका वस्तायो लेदो अनि रोजू चूस्तू उन्नानु। नीळ्ळल्लो पेट्टानु याक्चुअल्गा, ఇంకా వస్తాయో లా రావో అని ఒక డౌట్ ఉండింది, అందుకని నాటుదామని డిసైడ్ అయిపోయాం. అండ్ ఇక్కడ చూడండి క్యాక్టస్, ఇది పొడవుగా చాలా పొడవుగా పెరుగుతుంది. క్యాక్టస్ అంటే ఎడారి ప్రాంతంలో ఎక్కువగా ఉంటాయి కదా, డిజర్ట్ ఏరియాస్లో. బాగుంది, ఇది తీసుకొచ్చి దాదాపు ఒక మా పాపకి తన ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చాడనమాట 5 years బ్యాక్. ఇవి చూడండి నాటేశాను. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఇక్కడ ప్రాన్స్ పులావ్ జస్ట్ నేను మా పాప సరదాగా చేస్తున్నాము. దీనికోసం ప్రాన్స్ తీసుకొని నీట్గా శుభ్రం చేసుకొని దానికి పసుపు సాల్ట్ రాసి మ్యారినేట్ చేసి ఒక 1/2 hour ఉంచుకున్నాను. ప్రాన్స్ శుభ్రంగా వాష్ చేసుకోవాలి, లేకపోతే నీచు వాసన వస్తుంది. ఏదో సరదాగా చేసామండి, జస్ట్ సింపుల్గా చేశాను. ఎక్కువగా మసాలాలు అవన్నీ అయితే ఏం వేయలేదు ఇందులో, జస్ట్ చాలా సింపుల్ అన్నమాట. సింపుల్ అంటే సింపుల్గా చేశాను, ఎవరైనా చేసుకోవచ్చు, ఈజీగా త్వరగా అయిపోతుంది. ఇలా చేస్తే ఎక్కువగా మసాలా ఐటమ్స్ కూడా ఉండవు. ఇది మ్యారినేట్ చేసుకొని తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను 2 tablespoons. అండ్ ఇవి మనం రొయ్యలు ఏం చేయాలంటే ఫస్ట్ కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదు, 3/4 వరకే ఫ్రై చేసుకోవాలి. ఎక్కువగా ఫ్రై చేసుకుంటే రబ్బర్ లాగా సాగుతుంది రొయ్య, అది గుర్తుపెట్టుకోండి. త్వరగా కుక్ అయిపోతున్నాయి రొయ్యలు అయితే మనకి ఎక్కువ టైం పట్టదు, అది గుర్తుంచుకొని నీట్గా చేయండి. ఎక్కువగా అయితే ఆయిల్లో ఫ్రై అవ్వకూడదు. ఇది పన్నీర్ కూడా అంతే, ఎక్కువగా ఫ్రై అయితే రబ్బర్ ముక్కల్లాగా అయిపోతాయి అన్నమాట. తర్వాత ఇలా కిందకి పైకి కొంచెం అలా కదిపేసుకోవాలి. చిన్న రొయ్యలు దొరుకుతాయి కదా, అవి కూడా చాలా బాగుంటాయండి. అండ్ తర్వాత వచ్చేసి ఒక పెద్ద సైజు ఆనియన్ సన్నగా పొడవుగా కట్ చేసేసుకోవాలి. ఆనియన్ అంటే ఇంకా ఇది ఫ్రైడ్ రైస్ అయితే కాదు, ఫ్రైడ్ రైస్ అయితే ఇంకా మేము క్యారెట్ బీన్స్ అవన్నీ వేసుకోవచ్చు. ఇది జస్ట్ నేను మా పాప సరదాగా చేస్తున్నామన్నమాట. ఇక్కడ అంటే వెజిటేబుల్స్ అయితే నేనేమి ఎక్కువ అసలు వేరే వెజిటేబుల్స్ అయితే ఏం వేయలేదు, జస్ట్ ఆనియన్ అండ్ ప్రాన్స్ ఎగ్ బిర్యానీ ఒక పులావ్ టైప్లో సరదాగా అలాగా చేస్తున్నామన్నమాట. ఇవి చూడండి 3/4 వరకు ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనం ఇవి తీసేసుకుందాము. ఇవి తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఒక ప్లేట్లో. తర్వాత ఆ ప్యాన్లో అయితే మనం ఏదైతే ఆయిల్ ఉంచామో ఆ ఆయిల్లోనే మనం కొన్ని డ్రై మసాలాలు వేసుకుందాము. ఈ ఆయిల్ అయితే సరిపోయేటట్లేదు. ఇక్కడ 2 వచ్చేసి నేను బిర్యానీ ఆకులు, 1 యాలక్కాయి అండ్ కొంచెం 1/2 inch దాల్చిన చెక్క, 1-2 లవంగాలు అండ్ షాజీరా వచ్చేసి 1/2 teaspoon షాజీరా వేసుకున్నాను. ఇది వచ్చేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఫ్రై చేసుకున్నాక మనము దీనిలోకి వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 teaspoon చాలండి. ఘాట్ ఎక్కువగా స్మెల్ వస్తుంది, అందుకని 1/2 teaspoon చాలు. రుచికి సరిపోను కారం, కారం ఆయిల్లో వేసుకోవటం వల్ల మంచి కలర్ వస్తుందన్నమాట, పసుపు చిటికెడు. అండ్ టేస్ట్కి సరిపోను సాల్ట్ అండి, రొయ్యల్లో కూడా సాల్ట్ వేసాం కదా, కొంచెం సాల్ట్ వేసుకుందాము. ఇదంతా కొంచెం 1 minute వరకు ఫ్రై చేసుకొని, ఇక్కడ నేను బై మిస్టేక్ రొయ్యలు అయిపోయాను, ఆనియన్ వేసుకోవాలి. మనం సన్నగా పొడవుగా ఏదైతే కట్ చేసి పెట్టుకున్నామో ఆనియన్ వేయాలి. ఆయిల్ సరిపోలేదు, అందుకని ఇంకొక 1 tablespoon వచ్చేసి ఆయిల్ యాడ్ చేసుకున్నాను. తర్వాత వచ్చేసి ఇందులోనే మనం జీడిపప్పు పలుకులు వేసుకుందాము ఒక 10.
ఫ్రై అయిపోతాయండి ఈజీగా, మనం ఎలాంటి డౌట్ పెట్టుకోవద్దు, ఫ్రై ఈజీగా అయిపోతాయి. ఇలా నీట్గా ఫ్రై చేసుకోవాలి. నేను చెప్తున్నా కదా చాలా సరదాగా సింపుల్గా చేసాము ఇది, ఎలాంటి ఎక్కువగా స్పైసెస్ మసాలాలు అయితే ఎక్కువ వాడలేదు. జీడిపప్పు కూడా మన ఆనియన్తో పాటు ఫ్రై అయిపోతుంది, అప్పుడు మనం గరం మసాలా వేసుకుందాము దీనిలో. నేను ఇంకా ఏ పొడులు కూడా ఇందుట్లో యాడ్ చేయట్లేదు, ఓన్లీ 1/2 టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేశాను అంతే. తర్వాత వచ్చేసి 2 ఎగ్స్ ఇలా కొట్టేసుకొని వేసుకోవాలి. ఇలా రెండు రెండు వేసుకోవాలి, అంటే మనకి ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, రైస్ను బట్టి అన్నమాట. ఇవి కొంచెం సేపు ఉన్నాక కొంచెం కదిలిద్దాం దీన్ని. ఫస్టే అయితే ఆనియన్లో మిక్స్ చేయట్లేదు నేను, జస్ట్ 1 సైడ్ ఆనియన్స్ అన్నీ పెట్టేసి తర్వాత ఇక్కడ ఇలా జస్ట్ కదుపుతున్నాను అన్నమాట. ఒక 2 మినిట్స్ తర్వాత కొంచెం అలా కదుపుతూ ఫ్రై చేసుకోండి. మరీ చిన్న చిన్నగా అయిపోతే అస్సలు బాగోదు, కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగానే ఉండాలి ఇవి ఎగ్వి. చూడండి ఎలా అయిందో ఇట్లా ఉండాలండి. తర్వాత ఇప్పుడు మొత్తం కలిపేసుకుందాము. ఇది ఈవినింగ్ టైంలో మనకి టైం లేనప్పుడు చేసుకోవటానికి చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు రొయ్యలు వేసేసుకుందాము. 3/4 వరకు ఫ్రై చేసి ఉంచుకున్న రొయ్యలు వేసుకుందాము. ఇప్పుడు మొత్తం కలిపేసి మనము ఒక 2 మినిట్స్ వరకు అలా ఫ్రై చేసి ఉంచేయండి. చూడండి సాల్ట్ సరిపోయిందా లేదా అనేది మనం రైస్ కూడా వేసినాక చూద్దాము. ఇందుట్లోకి ఎలాంటి సాస్ కానీ ఏమీ నేను యాడ్ చేయట్లేదు, చాలా సింపుల్గా చేస్తున్నాను. మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ కుక్ చేసుకొని మళ్ళీ మూత తీసాను ఇక్కడ. ఇప్పుడు మనము రైస్ వేద్దామండి. ఇందులో ఉడికిన అన్నం కొంచెం ఆరబెట్టుకొని వేసుకోండి, ఇరిగిపోకుండా ఉంటుందన్నమాట మెతుకు. ఇవి అన్నం మొత్తం వేసేసి బాగా కలుపుకోండి. 2-3 మినిట్స్ వరకు కొంచెం కలుపుకుంటూనే ఉండాలి, అంతేనండి. ఇప్పుడు సాల్ట్ సరిపోకపోతే ఒకసారి చూసుకోండి, అంతే అయిపోయింది. ఎంతో సింపుల్గా ఉండే రొయ్యల పులావు, రొయ్య అండ్ ఎగ్ పులావు అయిపోయింది. చాలా ఈజీ అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మనకి టైం లేనప్పుడు హడావిడిగా ఉన్నప్పుడు ఇలా చేసుకోవచ్చు. రొయ్యలు కూడా త్వరగా కుక్ అవుతుంది కాబట్టి పెద్ద టైం ఏం పట్టదు మనకి. అంతేనండి, అయిపోయిందండి. ఈ రెసిపీ నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. ఇంకా దీనిలోకి వచ్చేసి ఆనియన్ మనం సాస్ కానీ లేకపోతే పెరుగు చట్నీ ఇలాంటివి వేసుకొని పెట్టుకొని తినొచ్చు అన్నమాట. నిల్వ చేసుకొని తినండి, బాగుంటుంది, చాలా బాగుంటుంది. సీ ద కలర్ టెక్స్చర్. అంతేనండి, అయిపోయింది. ఈ రెసిపీ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ కొత్తగా ఎవరన్నా చూస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేసి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి.